హలో అన్న విద్యుగోడా అన్న హా విద్యుగోడ మాట్లాడుతున్నా చెప్పండి ఎవరు అన్న నేను మాధవ్ని మాట్లాడుతున్నా దొమరోడ డీజే మాధవ్ని ఆ మాధవ్ చెప్పు అన్న ఏం లేదన్న ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంది అన్న మీది తీసుకుందామని ఫోన్ చేశాను అవునా అన్న ఫోన్లేనా అన్న ఫోన్లేనే ఇంటర్వ్యూ ఉంది ఒక 5-6 క్వశ్చన్లు అడుగుతా అంతే అన్న ఓకే బ్రో నో ప్రాబ్లం అవునా అన్న అన్న ఇది యూట్యూబ్ ఛానల్ అనేది మీది చాలా ఫేమ్ ఉంది అన్న ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే మీరు ఫ్రాంక్ వీడియోలు చాలా మంచిగా చేస్తున్నారు అన్న కాల్ అట్లా ఓకే అన్న ఇది ఏమంటారు అంటే మీరు ఎంతో మంది మోడల్స్ కి తీసుకున్నారు అన్న ఫ్రాంక్ వీడియోస్ ఇంకా ఎంతో మంది టిక్ టాకర్స్ కి ఇలాంటి అందరికి ఎంతో మందికి యూట్యూబ్ ఛానల్ కి పిలిపించి విజయగాడ యూట్యూబ్ ఛానల్ కి పిలిపించి మీరు ఎంతో మందికి అది చేసినారన్న అది నాకు మంచి అనిపించింది అన్న ఎందుకంటే ఇప్పుడు మీ లఖన్ మోడల్ ఫస్ట్ ఇంటర్వ్యూ లఖన్ మోడల్ ది కదా మీది ఆహా లేదు నా ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి అవేశం స్టార్ ది ఓకే అన్న ఆహా ఆయనతో ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉందన్న మీకు ఇంటర్వ్యూలా అంటే వాడు ఫస్ట్ ఆవేశం స్టార్ గాడు మేము ఫస్ట్ షార్వి మీడియాలో చేసినండి అనమాట ఒక స్టూడియోలో షార్వి మీడియా అని ఉంటది లౌడాలో టీవీ షార్వి మీడియా అని అవునా అందులో మేము వర్క్ చేసినండి వర్క్ అంటే ఫ్రీగానే అంటే ఎక్స్పీరియన్స్ కోసము అయితే అక్కడికి ఆవేశం స్టార్ ని కూడా మా స్టూడియో ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ ఆయన పిలిపించినండే పిలిపించినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ అసలు ఏమి ఎక్స్పీరియన్స్ లేదు నేను చందు బాగా క్లోజ్ ఉండే అనమాట అప్పుడు ఫ్రెండ్స్ మేమిద్దరం అప్పుడు అవునవును అయితే తను ఒక ఇంటర్వ్యూ నేను ఒక ఇంటర్వ్యూ లౌడల టీవీలో తీసుకుని ఉండే అనమాట అప్పుడు అసలు నాకు క్వశ్చన్స్ అడగడానికి కూడా సరిగ్గా రాదు కానీ అది ఏంటంటే ఫస్ట్ మాకు ఒక గుర్తింపు తెచ్చింది ఈ లౌడల టీవీ అనే ఛానల్ ఆవేశం స్టార్ గాంతోనే మాకు ఒక గుర్తింపు వచ్చింది బాగా ట్రోలింగ్స్ అయినాయి అనమాట ఆ వీడియో మొత్తం అవునా ఇప్పుడు వల్ల మాకు కొంచెం ఫేమ్ అనేది వచ్చింది నాకు కానీ చందు బ్యాకింగ్ మీడియా చందు కానీ కొంచెం ఫేమ్ వచ్చినట్టే దాంతో పాటు ఇక నేను విజయగౌడ్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా నా ఓన్ ఛానల్ లో నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది రాకేష్ మాస్టర్ ని ఓకే ఓకే రాకేష్ మాస్టర్ ఓకే డి జోడికి సంబంధించిన ఆయన కదా మాస్టర్ ఇప్పుడు జబర్దస్త్ కంటెస్టెంట్ గా చేస్తుండు అవునా అది ఏందో తెలియదు కానీ మీ ఇంటర్వ్యూ అంటే మన యూత్ కైనా చిన్నపిల్లలకైనా ఎంతో మంది కన్నా ఇప్పుడు మనం నడుస్తున్న దానికి మీ ఇంటర్వ్యూస్ అనే మీ ఫ్రాంక్ అని చాలా ఫేమ్ ఉందని ఫేమ్ నడుస్తుంది మీ ఇంటర్వ్యూ అట్లా అని చెప్పి మీకు కాల్ చేశాను నేను అలాగా థ్యాంక్ యూ బ్రో అంటే నువ్వు చెప్తున్నావు కానీ అంత ఫేమ్ నడుస్తుందా లేదా నాకు తెలియదు ఒకవేళ దేవుని దేవాలి నిజంగా అంత ఫేమ్ నడిస్తే థ్యాంక్ యూ సో మచ్ బ్రో అవునా అన్న మీరు లఖన్ మోడల్ బాయ్ లఖన్ మోడల్ కి ఇంటర్వ్యూ తీసుకున్నారు ఆయన ఎలా ఉందని ఎక్స్పీరియన్స్ మీకు లఖన్ మోడల్ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్ అని చెప్పొచ్చు ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటంటే ఎటువంటి పక్షపాతం లేని వ్యక్తి పక్షపాతం అంటే తెలుసు కదా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడము ఇంకా ఇట్లా మంచి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది అనమాట ఆయన దగ్గర ఇంకోటి నాకు తెలియదు ఆయనకు పేరెంట్స్ లేరని ఆయన ఇంటర్వ్యూ చెప్పిన తర్వాత చాలా బాధ అనిపించింది అందుకే నేను 2 సార్లు కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఫన్ జనాలను నవ్వుపించడంలో లఖన్ కి మించిన ఇంకొక పర్సన్ లేడు అన్ని ఈజీగా అయిపోవచ్చు ఎందుకంటే మనం జనాలను నవ్విపించాలంటే మన దగ్గర ఒక కంటెంట్ ఉండాలి కానీ లఖన్ కి ఆయన మాటలతోనే నవ్విపించేస్తాడు ఆయన ఏమంటారు ఆయన స్లాంగ్ తోనే నవ్విపించేస్తాడు అనమాట చాలా మంచివాడు నా మంచి మిత్రుడు కూడా నా బ్రదర్ చిన్న బ్రదర్ లెక్క అవునా అన్న ఇంకో క్వశ్చన్ ఇది ఏమంటారు మీరు లఖన్ కాకుండా మన బన్సల్పేట్ కార్తిక్ స్మైలీ డాన్సర్ శరత్ నల్లగుట్ట వీళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ తీసుకునే ఆలోచన ఎలా ఉందని ఎక్స్పీరియన్స్ మీకు చూడు వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే మనము ఫస్ట్ టిక్ టాక్ లో చూసి నేనేమనుకుంటున్నా అంటే అరే వీళ్ళకి ఏం పర్లేదా ఇట్లా పిచ్చి పిచ్చిగా వీడియో తీస్తున్నారు ఇట్లా గుట్కా నవ్వులుకుంటా ఈ డాన్సర్ శరత్ గారేమో గుట్కా నవ్వులుకుంటా తీస్తాడు ఎవరు అనుకో బర్త్డే విషయాలు చెప్తాడు ఏం చిల్లరగాళ్ళు ఇల్లు అనేసి అనుకుంటుండే ఈ డీజే కార్తిక్ స్మైలీ అబ్బాయి కూడా ఏంది కలర్స్ జుట్టు ఏంది తన్నులు తింటాడు ఏంది ఈ వీడియోలు తీస్తాడు వీడు ఫేమస్ ఏంది అని అనుకోని వీళ్ళందరినీ కూడా నేను పిలిపిస్తాను అనమాట ఒక్కొక్క రోజు వీళ్ళతో నా ఎక్స్పీరియన్స్ ఎట్లా అంటే మొత్తం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వీళ్ళ మీద ఒక అభిమానం వస్తుంది అనమాట అరే పురాణంలో మంచోళ్ళే కాకపోతే ఇట్లా నెగిటివ్గా ఫేమస్ అవుతున్నారు కానీ వీళ్ళు యాక్చువల్ గా మంచోళ్ళు పురాణాలు ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగతంగా చాలా మంచి పిల్లలే ఇంకా వాళ్ళ గురించి ఎక్కువ ఏం చెప్పలేను ఇంతకన్నా అవునా అన్న మీరు ఫ్రాంక్ వీడియోలు కూడా స్టార్ట్ చేస్తారు కదా మీరు నేను ఫ్రాంక్ ఎప్పటిలో చేస్తున్నాను కదా అవునా మన జిల్లాలు కూడా చిన్న మీద కూడా ఫ్రాంక్ చేస్తారు మన ఇంకా రసూల్పూర్ అభిషేక్ సింగ్ ఫ్రాంక్ చేస్తారు కదా అట్లా ఫ్రాంక్ వీడియోలు ఎలా చేస్తారన్నా మీరు ఏం లేదు నేను ఇప్పుడు రసూల్పూర్ అభిషేక్ దాని ఉన్నాడు అబ్బాయిని నేను వెంకీ శాండ్ అనేది ట్రోలర్ కాబట్టి నేను ఆయనతో పాటు పిలిపించిన
సడన్ గా ఒక 5-10 మినిట్స్ లో కొంచెం సేపు ఫన్ చేసేసి కొంచెం సీరియస్ అయిపోయి దాని తర్వాత 10 నిమిషాల తర్వాత అరే జస్ట్ జోక్ చేస్తున్నా ఆడ ముంగట కెమెరా పెట్టినా చూడు అని చెప్పిస్తాం అనమాట. వాళ్ళకు అది నచ్చింది అంటేనేమో ప్రాంక్ పెట్టుకుంటాము, అయ్యే లేదన్నా వద్దన్నా గలీజ్ ఉంది అంటే నాకు నచ్చలేదన్నా అనేసి అంటే లైట్ తీసుకుంటాం. అని ఇంకోటి అంబుల్ రిక్వెస్ట్ ఒకటి ఉందానా చెప్పు. అని ఇంకోటి మీకు ఇట్లా స్టూడియోలోకి వచ్చి మీతో ఫ్రాంక్ చేయించుకొని మొత్తం ఫ్రాంక్ మొత్తం కన్ఫర్మ్ అయిపోయినాక దాని తర్వాత నెక్స్ట్ రోజు వచ్చి ఇట్లా తీపిచ్చి అన్నా అని చెప్పి అట్లా ఏమైనా ఉందా అన్న మీకు అట్లా ఏమైనా అయినా ఇన్సిడెంట్స్? ఉంటాయి, ఎందుకుంటే ప్రతి కంటెంట్ క్రియేటర్ కి ప్రతి యూట్యూబర్ కి ఇలాంటివి వస్తూనే ఉంటాయి. 10 వీడియోలలో దాదాపు 4 వీడియోలు అలాంటివే ఉంటాయి. అన్నా అంటే మీకు ఎప్పుడు గుర్తుంది పోయినట్టు ఏమైనా థింగ్స్ అట్లా జరిగినాయి అన్న? ఇట్లా ఉన్నాయి కానీ అవి పేర్లు మెన్షన్ చేయడం వేస్ట్, నీకు కూడా టైం వేస్ట్. పొద్దున నీకే ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి అరే నా పేరు మీకు తీసినవరా డిలీట్ చేసేసే వీడియో అంటారా? అన్న ఇంకోటి మన తెలంగాణ ఫోక్ సింగర్ మన ఏ క్లైమేట్ అన్నతో ఇంటర్వ్యూ అద్భుతంగా ఉంది అన్న, వాళ్ళతో ఎట్లా గడిపినా అన్న టైం ఆయనతో అన్నతో ఎట్లా ఇంటర్వ్యూ ఎట్లా సక్సెస్ అయిందా? నేను పుట్టినప్పటి నుంచి వెళ్ళి నాకు తెలివి వచ్చినప్పటి నుంచి వెళ్ళి క్లైమేట్ అన్న పాటలు నేను గుడికాడ పోషమ్మ గుడికాడ ఎల్లమ్మ గుడికాడ మొత్తం మన జాతర కాడ మన ఏమంటారు ఈ గుళ్ళ కాడ మస్తు ఉంటుండే. ప్రతిసారి మన ఇంటికాడ జాతర అయితే మొత్తం అన్ని పాటలు అన్నయ్య ఉంటుండే. మందులోడా సాంగ్ ఇంకా చాలా ఉన్నాయి అన్నయ్య సాంగ్. నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి కూడా ఆయన సాంగ్స్ వింటూ ఇట్లా మనకు గడిపేసిన. అండ్ నేను ఒక కంటెంట్ క్రియేటర్ అంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది అరే అన్న ఉన్నాడు ఇంకా ఒకసారి అన్నని కలవాలి అని నేను కలవడానికి పోయినా. ఆ రోజు ఏంటంటే నా లక్కీగా నాతో పాటు నా ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి, కెమెరా మైక్ మొత్తం సెటప్ అన్ని ఉన్నాయి. అయితే అన్నని కలిసి ఇట్లా కలిసిన తర్వాత అన్న నువ్వు చాలా ఇన్స్పిరేషన్ ఉన్న చాలా మందికి ఒక చిన్న ఇంటర్వ్యూ ఇస్తావు అన్న అంటే అప్పటికే ఒక పాట పాడుతుండేదో అన్న. అయితే సరే తమ్ముడు ఒక 20 నిమిషాలు ఆగుబెట్ట ఇస్తాను అనేసి ఆ పాట మొత్తం 20 నిమిషాలలో పాట పాడేసి నన్ను పిలిచి లోపలికి పిలుచుకొని స్టూడియోలోకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. చాలా మంచి, చాలా మంచి అన్న. ఓ నైస్ అన్న. ఇంకోటి ఇది ఏమంటారు ఇప్పుడు మీరు ఫ్రాంక్ అనేది రికార్డింగ్ ఉంటుంది అనేది ఇంటర్వ్యూస్ అనేది ఆపేసి ఇప్పుడు మీరు మొత్తం ఫ్రాంక్ మీద స్టార్ట్ చేయండి ఎందుకన్నా అలాగా? లేదు అట్లేం లేదు, నేను 4 డేస్ బ్యాక్ వాట్సాప్ స్టార్ ఇంటర్వ్యూ కూడా రిలీజ్ అయింది, అంతకుముందు గూగుల్ స్టార్ ఇంటర్వ్యూ రిలీజ్ అయింది, అంతకుముందుకు ఆంధ్ర స్టార్ ఇంటర్వ్యూ. నేను ఫ్రాంక్ ఇంటర్వ్యూస్ అనేది నా కంటెంట్ ఫస్ట్ ఈ ఛానల్ లో. నేను యాక్చువల్ గా పబ్జి గేమింగ్ కూడా ఆడతాను, అది వేరే ఛానల్. పబ్జి గేమింగ్ వైటీ అని ఉంటది, అది వేరే ఛానల్ ఆడతాను అనమాట. సో నేను బ్రాంచ్ ఇంటర్వ్యూస్ అనేది మన విజ్జుగోడు మెయిన్ ఛానల్ కాబట్టి అందులో ఆపేది ఏమి ఉండదు, అన్ని కంటిన్యూ అయితేనే ఉంటాయి. అదే ఇప్పుడు చూసిన వరకు అయితే మన యూట్యూబ్ ఛానల్ విజ్జుగోడ యూట్యూబ్ ఛానల్లో ఫ్రాంక్ ఇంటర్వ్యూస్ ఎక్కువ నడుస్తారు, ఫ్రాంక్ ఓన్లీ ఫ్రాంక్ నడుస్తుంది, అదే అడుగుతున్నాను క్వశ్చన్ అట్లా. లేదు నువ్వు ఒకసారి మళ్ళీ చెక్ చేయ ఒకసారి. ఓకే అన్న. అన్న మీతో ఇంటర్వ్యూ అంటే నేను అనుకున్నా అరే అన్న ఇట్లా మాట్లాడతాడు అది అనుకున్నా కానీ చాలా నైస్ గా మాట్లాడినారు అన్న. మీ తమ్ముళ్ళకి మీ తమ్ముళ్ళ సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుందని కోరుతూ నేను మీ డీజే మాధవన్ అన్న. ఓకే అన్న, నాకు మళ్ళీ నేను కాల్ చేస్తాను అన్న. ఓకేనా? ఓకే బాయ్ తమ్ముడు, బాయ్. ఓకే అన్న.